కాంగ్రెస్ పార్టీ దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది దేశం గర్వించే ప్రాజెక్టులు చేపట్టిన ఘనత కాంగ్రెస్దే నూట ముప్పై ఆరేళ్ల చరిత్ర ఆ పార్టీకి ఉంది స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా దేశంలో కాంగ్రెస్ పోషించిన పాత్ర చాలా ఎక్కువ ఈ దేశ మౌలిక స్వరూప స్వభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ అనే చెప్పాలి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అదే విధంగా అవినీతి కూడా కొందరి నేతల వల్ల జరిగింది కానీ కాంగ్రెస్ విధానాలు ఎప్పుడూ చెడ్డవి కావు పైగా ఈ దేశంలో కులం మతం ప్రాంతం వర్గం వర్ణం వంటి వాటి మీద ప్రతి ఒక్కరి సెంటిమెంట్ మీద కాంగ్రెస్కి చాలా లోతైన అవగాహన ఉంది ఇక కాంగ్రెస్ ఈ దేశాభివృద్ధిలో ఎంతో ముఖ్య పాత్ర పోషించింది ఈ రోజున ఆ పార్టీని ఎవరైనా తిట్టుకున్నా కూడా దేశానికి చేసిన సేవ విషయంలో ఎవరూ వేలెత్తి చూపించలేరు ఇక మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది పివి నరసింహారావు వాటిని దేశంలో అమలు చేశారు నాడు పివి అన్న మాటలు ఏంటంటే సంస్కరణలు ఎప్పుడూ మొరటుగా అమలు చేయకూడదని అవి పేదలు మధ్యతరగతి వర్గాలకు బాధించరాదు అని ఏ వర్గానికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికీ బాధ తెలియకుండానే వాటిని విజయవంతంగా అమలు చేసిన ప్రధానిగా పివి చరిత్రలో నిలుస్తారు ఆయన బాటలోనే ఈ దేశాన్ని పదేళ్ల పాటు పాలించిన మన్మోహన్ సింగ్ కూడా అలాగే చేశారు ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్థికవేత్త నాడు కూడా అనేక రకాలుగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసినా కూడా పేదవాడికి ఇబ్బంది పెద్దగా కలగలేదు ఇప్పుడు ఏకంగా గేట్లు ఎత్తేస్తున్నారు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు అస్సలు ఉండకూడదు అన్నది పాలసీగా పెట్టుకున్నారు మొత్తానికి చూసుకుంటే మోదీ ఏడేళ్ల పాలనలో పన్నులు పెరగటం ధరలు దారుణంగా పెరగటం సామాన్యుడు జీవితం కుదేలు కావటం అన్నది జనాలు గుర్తిస్తున్నారు కరోనా వేళ ఇంకా బాగా జనాలు దెబ్బతినడంతో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే బాగుండేది అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది మరి ఇదే బలంగా మారితే మాత్రం కాంగ్రెస్కి అధికారం రావటం ఖాయం మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి